వెలుగు న్యూస్ పేపర్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోటీల్లో ప్లేయర్స్ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. ఉమ్మడి మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలో టోర్నీ ఫైనల్కు చేరింది. సంగారెడ్డిలో జరుగుతున్న వెలుగు క్రికెట్ పోటీలు లాస్ట్ స్టేజ్కు చేరాయి. ఇవాళ రెండు సెమీఫైనల్స్ జరిగాయి. ఫస్ట్ మ్యాచ్ మెదక్ సంగారెడ్డి మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సంగారెడ్డి 120 రన్స్ చేసి ఆలౌట్ అయింది. అయితే నిబంధనలు అతిక్రమించినందుకు మెదక్ను డిస్క్వాలిఫై చేశారు అంపైర్లు. దీంతో సంగారెడ్డి టీం ఫైనల్స్ చేరింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్ పటాన్చెరు సిద్దిపేట మధ్య జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సిద్దిపేట 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. 174 రన్స్ చేసింగ్కు దిగిన పటాన్చెరు 96 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సిద్దిపేట టీం ఈజీగా ఫైనల్స్ చేరింది. ఫైనల్స్లో సంగారెడ్డితో సిద్దిపేట తలపడనుంది. మహబూబ్ నగర్లో కూడా రెండు సెమీఫైనల్స్ జరిగాయి. ఫస్ట్ మ్యాచ్ మహబూబ్ నగర్ నారాయణపేట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నారాయణపేట 62 రన్స్కి ఆలౌట్ అయింది. మహబూబ్ నగర్ టీం 6 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసి ఫైనల్స్కు దూసుకెళ్లింది. మహబూబ్ నగర్ బౌలర్ ఖయ్యూమ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఖయ్యూమ్ 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి జస్ట్ 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ కల్వకుర్తి గద్వాల్ మధ్య జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గద్వాల్ 149 రన్స్కు ఆలౌట్ అయింది. 150 రన్స్ చేసింగ్కు దిగిన కల్వకుర్తి 140 ఆలౌట్ అయింది. దీంతో గద్వాల్ ఫైనల్స్కు వెళ్లింది. గద్వాల్లో హరినాథ్ 5 వికెట్లు తీసి 25 రన్స్తో ఆల్రౌండ్ షో చేశాడు. గద్వాల్ మహబూబ్ నగర్ టీమ్స్ ఫైనల్ ఆడనున్నాయి. వెలుగు క్రికెట్ టోర్నీ ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో పాలేరు వైరా జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వైరా జట్టు 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. పాలేరు జట్టు 19.1 ఓవర్లలో 123 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో పాలేరుపై వైరా 37 రన్స్ తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్ ఖమ్మం మదిర మధ్య జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఖమ్మం 20 ఓవర్లలో 202 రన్స్ చేసింది. భారీ టార్గెట్ చేసింగ్ కి దిగిన మదిర జట్టు 20 ఓవర్లలో 124 రన్స్ మాత్రమే చేసింది. దీంతో ఖమ్మం జట్టు 78 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఖమ్మం నుంచి 73 రన్స్ చేసిన రియాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. సూర్యాపేటలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లను ప్రారంభించారు జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు. ఇవాళ రెండు సెమీఫైనల్స్ జరిగాయి. మొదటి మ్యాచ్ మిర్యాలగూడ నల్గొండ జట్ల మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన నల్గొండ జట్టు 16 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చేజింగ్కు దిగిన మిర్యాలగూడ 4 బాళ్లు మిగిలిండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. రెండో మ్యాచ్ సూర్యాపేట భువనగిరి జట్ల మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భువనగిరి 14.4 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌట్ అయింది. చేజింగ్కు దిగిన సూర్యాపేట ఓవర్ మిగిలిండగానే విజయాన్ని అందుకుంది. మిర్యాలగూడ సూర్యాపేట జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.